అందరికి నమస్తేనల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పెడత పెండ్లు గోరుడు లేకుంటే సావుగోరుడు, ఇట్లే ఉంటుంది సొసైటీ. ఇక రాజకీయాలు ఇది కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇక పదవిస్తే జోకుడు లేకుంటే దుమ్మెత్తి పోసుడు, ఇదే ఉంటుంది. అయితే తెలంగాణలో ఎలక్షన్లు ఎంత ప్రశాంతంగా అయిపోయినాయి. కాంగ్రెస్ సీట్ల కోసం లొల్లులైనాయి, కానీ బీఆర్ఎస్లో సీటు రాలేదని ఒక్కలంటే ఒక్కలన్న రోడ్డెక్కిండ్రా. కమ్సేకం కేసీఆర్ సార్ మీద నోరు వారేసుకున్రా, లేదు కదా. క్రమశిక్షణ పార్టీ అంటే అట్లుండాలి. కానీ ఆంధ్రాలో అసంటి క్రమశిక్షణతో ఉన్న లీడర్లు ఏ పార్టీలో లేరన్నట్టే కొడుతున్నది. అయ్యో, చంద్రబాబు సార్ ఫోటోను చెత్త కవర్ కంటే కనీనంగా ఇసురుగొట్టిండు. చంద్రాల సార్ ఫోటోను ఇసురుగొట్టిన లీడర్ పేరు రాయపాటి రంగారావు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు. ఈయన టీడీపీ నుంచి సత్తెనపల్లి సీట్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సీట్లకెళ్ళి మొన్నట్ల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సార్కు టీ సీట్ ఇస్తారని చెప్పే వరకు ఇక ఇట్లా కోపాన్నంతా బయట పెట్టిండు. మంగళగిరిలో లోకేశం ఎట్లా గెలుస్తాడో చూస్తా బిడ్డా, నాకే సీటు ఇయ్యారా అని ఇట్లా ఫైర్ అయిండు. మొన్ననే పార్టీకి రాజీనామా చేసిండు.